శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. ఈ రోజున దసరా శరన్నవరాత్రులలో అమ్మవారు 7వ రోజు లలితా త్రిపుర సుందరి అలంకారంలో మనకి దర్శనం ఇవ్వబోతుంది. లలితా త్రిపుర సుందరి అందరికీ తెలిసిన పేరు. ఈ మధ్య కాలంలో అందరూ కూడా లలితా సహస్రనామాలు చదవటం, అమ్మవారి యొక్క అనుగ్రహం పొందటం చాలా చాలా చేస్తూ ఉంటారు. ఈ శరన్నవరాత్రులలో అమ్మవారి ఆరాధన ఏంటిది అంటే అమ్మవారి శక్తి కూడా మనకు దగ్గరగా వస్తుంది 9 రోజుల్లో. అందుకే ఆ శక్తిని ఆరాధిస్తే మనలో అనారోగ్య సమస్యలు తొలగింప చేసి ఆ శక్తి మనకి అమ్మవారు మనలోకి ఆ శక్తిని పంపిస్తుంది. శక్తి అంటే ఇప్పుడు ఆదిశక్తి పరాశక్తి అంటాం. అమ్మ అనుగ్రహం లేకపోవటమే మనం ఇంట్లో శరీరంలో శక్తి లేకుండా పోవటం. అమ్మ అనుగ్రహం ఉందంటే శక్తి అపారంగా ఉంటుంది, నాకైనా ఎవరికైనా, మానవ జన్మ తీసుకున్న ఎవరికైనా కూడా. అలా ఈరోజు లలితా పరమేశ్వరి అమ్మవారు ఎంతో మంది అసురుల్ని సంహరించింది, ఎన్నో అవతారాలు ఎత్తింది, మణిద్వీపంలో స్థిర నివాసం చేసుకుని ఉండి అనుగ్రహిస్తుంది భక్తులందరినీ కూడా. అమ్మ అని పిలవగానే అక్కును చేర్చుకుంటుంది లలితా పరమేశ్వరి. ఈ రోజున అమ్మవారిని ఆరాధించటం. సరే, మనకి ఈ 6 రోజులు మనకి పూజ చేయటానికి కాలేదనుకోండి, కనీసం లలితా పరమేశ్వరి, దుర్గాష్టమి, నవమి ఈ 3 రోజులు చేసుకోవచ్చు. త్రిరాత్రము అంటారు. సరే, ఇంకా కొంచెం ఎక్కువగా సమయం ఉంది, పంచరాత్రము చేయవచ్చు. 5 రాత్రులు నవరాత్రులు. ఏది వీలు కాలేదు, మేము ఒక్కరోజే చేస్తాం, దశమి రోజు చేసుకుంటాం పండగ, ఆ రోజు ఆరాధిస్తాం రాజరాజేశ్వరి దేవి అలంకారాలు అంటే అలా అయినా చేసుకోవచ్చు, ఒక్కరోజే చేసుకోవచ్చు, తప్పేం లేదు. అమ్మవారు ప్రతి నిత్యం మనతోనే ఉంటారు. ఈ రోజు ఉండరు, ఆ రోజు ఉండరు అనేది కాదు. పరిస్థితుల రీత్యా, ఆరోగ్య రీత్యా, వృద్ధాప్య రీత్యా పండుగలు చేసుకోవాలి మనం. ఇంకొకటి, చాలా మంది ఏం చేస్తారంటే దసరా శరన్నవరాత్రులలో కఠిన ఉపవాసం చేస్తూ ఉంటారు. చేయకూడదమ్మా, కఠిన ఉపవాసం చేయొద్దు. మీకు బాగా ఆరోగ్యవంతులు, మీరు గర్భిణీ స్త్రీలు కాదు, వృద్ధులు కాదు, వృద్ధులైన కొంతమందికి ఓపిక శక్తి ఉంటుంది, వాళ్ళు మాత్రం నక్తం ఆచరించండి. నక్తము అంటే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత అమ్మ ఆరాధన చేసి అమ్మవారికి పెట్టిన ప్రసాదమే భోజనంగా స్వీకరించండి. అలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదు, మాకు మేము అసలు అన్నమే తినము, ఏదైనా టిఫిన్లు అల్పాహారం లాంటిది కొంచెంగా తీసుకుంటాము అంటే అలా అయినా తీసుకోండి. కొంతమంది బాగా శక్తివంతులండి, పండ్లు ఒక్కటే సాత్విక ఆహారం తీసుకుంటూ, పాలు పళ్ళు మాత్రం తీసుకుంటూ 9 రోజులు అమ్మవారి ఆరాధన చేస్తారు. శక్తి అనుసారం చేయాలి. శక్తిని మించి చేస్తే మాత్రం ఆ శక్తి మనలో ఉండదు, మంచాన పడిపోతాం. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్లు, ఇంకా అనారోగ్య సమస్యలు చాలా ఉన్నాయి. వీళ్ళు ఉపవాసం చేయకూడదండి, చక్కగా భోంచేసి పూజ చేయండి, తప్పేం లేదు. మధ్యాహ్నం భోంచేయండి, సాయంత్రం స్నానం చేయండి, అమ్మవారు పూజ చేయండి, అమ్మవారు సంతోషిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు ఆకలి అవుతోంది అంటే, లేదు నేను చెప్పాను ఆకలితో ఉండాల్సిందని ఏ తల్లి అందుగా, సరే నువ్వు తినేసేయరా, నీ తిను అని ఆకలితో ఉండడం ఇష్టం ఉండదు ఏ తల్లికి. అలానే అమ్మవారు కూడా, లలితా పరమేశ్వరి కానీ, దుర్గాదేవి కానీ, ఏ తల్లి అయినా అలానే మనల్ని కరుణిస్తుంది. చక్కగా అతిగా తినకుండా, పీకల దాకా తినకుండా అల్పంగా తింటూ ఆరాధించుకోవచ్చు అమ్మవారిని. అలాగే భండాసురుణ్ణి తన సైన్యముతో వెళ్ళి ఆ అమ్మవారు సంహరించింది. అటువంటి ఆ మహాతల్లిని ఈరోజు ఆరాధించటం, లలితా సహస్రనామాలు, లలితా అష్టోత్తరాలు చదవటం. ఒక్కటే చెప్తున్న, నవరాత్రుల్లో కొన్ని నియమాలని మాత్రం పెట్టుకోండి. అసలు ఎక్కువగా మాట్లాడకపోవటం, అవసరం ఉంటేనే మాట్లాడటం, పనులతోనూ ఇంట్లో ఉన్న వాళ్ళతోనూ, లేకపోతే ఏదన్నా తెచ్చుకోవాలి తెప్పించు అంతే. ఒకరి గురించి మాట్లాడటం, ఒకరి మీద ద్వేషం పెంచుకోవటం, ఇవి చేశారంటే మీ పూజకు ఫలితం ఉండదు, ఇవి వదిలేయండి. ముందుగా భూషయనం, మీరు ఆరోగ్యంగా ఉన్నారో భూషయనం చేయండి. ఇవి ఈ కొన్ని నియమాలను పాటిస్తూ చేస్తే మాత్రం అద్భుతమైన పూజ అదే. నిజంగా మామూలు కూడా ప్రతిరోజు ఇలా మౌనాన్ని పాటిస్తూ, భూషయనం ప్రతిరోజు చెప్పు, మౌనాన్ని పాటిస్తూ ఉంటే మాత్రం వాళ్ళకి ఉన్న కర్మ తొలగిపోతుందండి. నిజంగా అలజడితో కూడిన మౌనం కాదండి, అలజడి ఏమీ లేకుండా అమ్మవారి మీద భక్తితో మౌనంగా ఉంటే ఈ 9 రోజులు 10వ రోజు అలవాటైపోతుంది మౌనం. అలా మౌనానికి చాలా శక్తి ఉంది, కర్మ తొలగింపబడుతుంది, భగవంతుడి వైపుకే మన మనస్సుని మళ్ళిస్తుంది. ఇలా ఈ రోజున లలితా పరమేశ్వరిని ఆరాధించుకోండి. ఒక ముత్తైదు, పండు ముత్తైదు ఉంటే పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి తాంబూలాలు ఇచ్చి ఆవిడ ఆశీర్వాదం తీసుకోండి. వారి రూపంలో అమ్మవారు మీ ఇంటికి వస్తుంది, అన్ని శుభాలే జరుగుతాయి. అరే మాకు వీలు లేదమ్మా, మేము రాత్రి 9 వస్తాం, మాకు వీలు కాదు అంటే భయపడకండి, బాధపడకండి. ఉన్నవాళ్ళు అమ్మవారి నవరాత్రి పూజాన్ని చేసుకునే వాళ్ళ సంగతి నేను చెప్తూ ఉన్నాను. ఇలా దసరా శరన్నవరాత్రుల్ని మనం చేసుకుందాం.
స్వస్తి.